మీకు తెలుసా హై హిల్స్ మగవారివే అని? మరింత కాలస్యం, మగవారి నుండి ఆడవాళ్ళకి ఎలా వచ్చాయో తెలుసుకుందామా? Please do subscribe my YouTube channel, like and share my videos. ఈ కాలం అమ్మాయిలు స్టైలిష్గా కనిపించేందుకు హై హీల్స్ వేసుకోవడం గమనించే ఉంటారు. అలా వేసుకుంటే అందంగా కనిపిస్తారని ఫీలింగ్. పొట్టి ఉన్న వాళ్ళు కాస్త పొడవు కనిపించేందుకు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు. కొన్ని ఉద్యోగాల్లో హీల్స్ వేసుకోవడం తప్పనిసరి. ఇక మోల్డింగ్, ర్యాంప్ వాకుల్లో వీటిని వాడడం. గ్లామర్ ప్రపంచంలో ఒక భాగమైన ఈ హై హీల్స్ ఒకప్పుడు మగవాళ్ళే వేసుకునేవారనే సంగతి మీకు తెలుసా? హై హీల్స్ వేసుకునే సంస్కృతి ఇప్పటిది కాదు, 10వ శతాబ్దం నాటి నుంచే ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. అప్పట్లో పర్షియాకు చెందిన అశ్విక దళం ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను ధరించేవారు. ఆ బూట్లలో చివర మడమ వద్ద ఎత్తు పెంచేవారు. ఇవి సైనికులకు గుర్రంపైకి చాలా ఈజీగా ఉండేది. అలాగే సైనికులు పరిగెడుతున్నప్పుడు, గుర్రాలు పరిగెడుతున్నప్పుడు, సైనికులు నిలబడి బాణాలు సంధించాల్సి వచ్చినప్పుడు కింద పడకుండా ఈ హై హీల్స్ బూట్లు రక్షణగా కలిగించేవి. 12వ శతాబ్దంలో ఈ హై హీల్స్ బూట్ల వాడకం భారతదేశంలోకి ప్రవేశించింది. ఇందుకు వరంగల్లోని రామప్ప దేవాలయంలో ఉన్న విగ్రహాలే ఉదాహరణ అని చరిత్రకారులు వెల్లడించారు. ఇక 13వ శతాబ్దంలో యూరోప్లోని ప్రజలు రోడ్లపైకి ఉండే బురద అంటకుండా ఉండడానికి ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ హై హీల్స్ బూట్లను ధరించేవారు. ఆ సమయంలో ఆ బూట్ల ఎత్తు 30 అంగుళాలు ఉండేవి. తర్వాత అప్పటి వెనిస్ చట్టం ఆ ఎత్తును 3 అంగుళాలకు తగ్గించినా ఎవరూ ఆ నిబంధనను పాటించలేదంట. 18వ శతాబ్దంలో ఆధునీకరించిన హై హీల్స్ బూట్లను ఇరాన్ చక్రవర్తి అబ్బాస్ ది గ్రేట్ యూరప్కి పరిచయం చేశాడు. కింగ్ లూయిస్ 14 తన సాయిని తెలపడం కోసం వీటిని ధరించేవాడట. ఆ తర్వాత యూరోప్లోని సంపన్న కుటుంబంలోని మగవారు కూడా సమాజంలో తమ ఉన్నత స్థాయిని ప్రదర్శించుకోవడం కోసం ఈ హై హీల్స్ని వేసుకోవడం మొదలుపెట్టారు. ఇందుకోసం ఈ బూట్లను దిగుమతి చేసుకునేవారు. దీంతో అప్పటి అధికారులు సమాజంలో ప్రజల ఆర్థిక పరిస్థితులను బట్టి హై హీల్స్ ఎత్తును నిర్ణయించేవారంట. సామాన్య ప్రజలు 6 అంగుళం, మధ్యతరగతి వ్యక్తులు 1 అంగుళం, యోధులు 1.5 అంగుళం, మేధావులు 2 అంగుళాల వరకు వేసుకునేవారట. రాజకుటుంబీకులకు చెందిన వాళ్ళు 2.5 అంగుళాలు వేసుకునేవారు. అయితే మహిళలు వీటిని వేసుకునేందుకు మక్కువ చూపడంతో మందంగా ఉండే బూట్లను మగవారు, పలచగా ఉండే బూట్లను ఆడవారు వేసుకునేవారు. వైజ్ఞానికంగా ఎదుగుతున్న నేపథ్యంలో మగవారు హై హీల్స్ వేసుకోవడంలో అర్థం లేదని భావించి వాటిని ధరించడం మానేయడం మొదలుపెట్టారు. 1780 నుంచి హై హీల్స్ అనేవి ఆడవారికి సంబంధించిన విషయంగా మారిపోయాయి. 1910 కాలంలో హై హీల్స్ ఫ్యాషన్గా మారిపోయాయి. 2.5 అంగుళాలు ఎత్తే ప్రామాణికంగా కంపెనీలు హై హీల్స్ తయారు చేయడం మొదలుపెట్టాయి. 1850లో కుట్టు మిషన్ అందుబాటులోకి రావడంతో ఈ హై హీల్స్ ఉత్పత్తి, వినియోగం మరింత పెరిగాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో అప్పుడప్పుడే విస్తృతమవుతున్న సినిమాలు, ఫోటోగ్రఫీలో అమ్మాయిలు హై హీల్స్ వేసుకోవడంలో ఈ ఫ్యాషన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. హై హీల్స్ వేసుకొని శృంగారభరితంగా ఫోజులు ఇచ్చే అందమైన అమ్మాయి పోస్టర్లు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు సైనికులు తమ శిబిరాల్లో ఆ పోస్టర్లు పెట్టుకునేవారట. అలా హై హీల్స్ అమ్మాయిలకు బాగుంటాయని ముద్రపడింది. 21వ శతాబ్దం ప్రారంభంలో మళ్ళీ మగవారి కోసం ఎత్తు మడమలు గల కౌబాయ్ బూట్లు ట్రెండ్ అయ్యాయి. అయితే సమాజంలో వీటికి పెద్దగా ఆదరణ లభించలేదు. ప్రస్తుతం మగవారికి 1 అంగుళం వరకు ఎత్తున్న హై హీల్స్ బూట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ హై హీల్స్ వేసుకుని నడవడం వల్ల ఆడవారిలో అందం మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్కి చెందిన సైకాలజీ పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే ఈ హై హీల్స్ ఫ్యాషన్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి రకరకాల ఎత్తుల్లో, వివిధ రంగులు, డిజైన్లో లభిస్తున్నాయి. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. Thank you.